ఏటీటీవీ న్యూస్ కు స్వాగతం. రాజాపూర్ మండలం తిరుమలాపూర్ సంబంధించిన వడ్ల కొనుగోలు కేంద్రం 6 గ్రామాల్లో వరి కొనుగోలు చేయడం లేదని రైతులు చెన్నవెల్లి గ్రామంలో రోడ్లపైన ధర్నా నిర్వహించడం జరిగింది. దొడ్లపల్లి, కుత్నేపల్లి, చెన్నవెల్లి, తిరుమలాపూర్ గ్రామాల్లో ఉన్న వరి ధాన్యం గత 20 రోజుల ముందే సంచులో నింపి తీసుకుపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని అందువల్లనే రోడ్లపైన వచ్చి ధర్నా చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ తడిసిన ధాన్యాన్ని మేమే కొంటామని చెప్పారు. మేము మిల్లర్ల దగ్గర తీసుకుని వెళ్తే తడిసిన ధాన్యాన్ని 2 నుంచి 3 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కురిసిన వర్షానికి సంచుల్లో ఉన్న వరిధాన్యం తడిసి ముద్దైందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు వరిధాన్యం రోడ్లపైన ఉండడం వల్ల రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. లేకుండా ఎంతో కాంతకు అమ్ముకొని బాగుపడుతుంటుంది. ఈయనతో అమ్మాయి ఇట్లా కొంత మధ్య ధర అని మొత్తం నాశనం చేస్తున్నాడు. ధాన్యము ఈ సంచులు కుట్లేసి పెట్టిన ధాన్యాలు సంచులు అలాగే ఆ బస్తాలు అట్లే ఉన్నాయి. రాత్రి పడ్డ వర్షానికి మొత్తము సంచులు నానిపోయినాయి. ఆ ఏది మన ధాన్యం ఒడ్లు కూడా నానిపోయి మొత్తం మొలక వచ్చింది. ఆరగాలం చేసిన పంట ఈరోజు మొత్తము పాడైపోతుంది. గవర్నమెంట్ ఇప్పటికీ మీరు దయచేయాలని మరి కోరుతున్నాము. మాది చెన్నవెల్లి గ్రామము, రాజాపూర్ మండలము, మహబూబ్నగర్ జిల్లా. ఈ గత నెల రోజుల నుంచి ఈ ఒడ్లు నింపి రోడ్ల మీద పెట్టడం జరిగింది. నిన్నటి వరకు ఈ ఒడ్లు నింపి ఈ ఇంతవరకు ఈయన ఇది నింపకుండా నిన్న పడ్డ వర్షానికి మొత్తం ఒడ్లన్నీ నానిపోయినాయి. వీళ్ళ కష్టాలు ఎవరికి తిప్పాలనో తెలియక అర్థం కాక ఈ చెన్నవెల్లి గ్రామంలో ఉన్న రిపోర్టర్ ద్వారా, ఈ రిపోర్టరే ఇప్పుడు మీడియా అనేది 8th పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కాబట్టి మీ ద్వారా ఈ గవర్నమెంట్కు తెలియజేయాలని, ఈ స్టేట్ గవర్నమెంట్ దీనికి స్పందించి ఎంక్వైరీ తనాలేలా ఎంక్వైరీ జరిపి లేదా ఈ ఏదో విధంగా మాకు నివేదిక తెచ్చి ఈ ఒడ్లు కొనుగోలు చేయాలని కోరుకుంటూ. కొనుగోలు చేయడానికి సంచుల నింపి నెల రోజుల నుంచి ఇక్కడనే వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ తిరుమలాపూర్ సెంటర్కి సంబంధించిన అధికారులు ఎవరు స్పందించడం లేదు. దీనిపై తొందరగా స్పందించి ఈ సంచుల నింపిన ఒడ్లని తొందరగా తీసుకొని వెళ్ళగలరని కోరుతున్నాము. అలాగే నైటు పడిన వర్షానికి మొత్తం సంచులు కింద నానిపోవడం జరిగింది. ఈ తడిసిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేశారని దాని గురించి స్పందించి అధికారులు నివేదిక తెలపగలరు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పడం జరిగింది, కానీ రైస్ మిల్లర్ దగ్గర సంచికు 2 కిలోల చొప్పున కట్ చేయడం జరుగుతుంది. దీనిపై స్పందించకుండా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నివేదిక సమర్పించలేదు. దీనిపై తొందరగా స్పందించి ఈ